హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా. దీన్ని చాలా ఈజీగా సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చండి. స్టఫింగ్ బయటికి రాకుండా ఈ ఆలూ పరోటాలను ఎలా చేయాలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకసారి రాకపోయినా రెండోసారికి ప్రయత్నిస్తే మీకు వచ్చేస్తుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. దీనికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మనం చపాతీ పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 గంట పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టఫింగ్ కోసం 3 ఉడికించిన బంగాళదుంపలను మ్యాష్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, సన్నగా తరిగిన మీడియం సైజు ఉల్లిపాయ 1, ఇవన్నీ వేసుకొని ఈ స్పైసెస్ అన్ని వాటికి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ ఎక్కువగా కావాలనుకుంటే మరి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కొద్దిగా చపాతీ పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని పిండిని అద్దుకుంటూ అన్న ఈ విధంగా చేసుకోవాలి. చేత్తోనే ఇలా చేసేసుకోవచ్చండి, లేదంటే చపాతీ కర్రతో పాముకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మనం తీసుకున్న పిండి కన్నా స్టఫింగ్ కొంచెం తక్కువగా తీసుకోవాలి, అంటే 3/4 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఇలా అంచులు పట్టు క్లోజ్ చేసుకుంటూ అన్ని వైపులా రావాలి. ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు, ఇప్పుడైతే సరిపోయింది కాబట్టి. మళ్ళీ దీన్ని రౌండ్గా చేసుకొని కొద్దిగా పిండిని అద్దుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు అంచులు వెంట స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. ఇలా తిప్పుకుంటూ మధ్యలో పాముకూడదండి, లేదంటే అది పలచబడి మనకు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. మనకి ఎక్కడ స్టఫింగ్ బయటికి రాలేదు కదండి, చూడండి. ఇలా ఒకసారి రాకపోయినా రెండోసారి ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి మిగతావి కూడా. ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న పరోటాను వేసుకొని కాల్చుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లోని పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు 2వ వైపు తిరిగి వేసుకొని కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అట్లకరతో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే లోపల కూడా మనకి మంచిగా కుక్ అయ్యి పరోటా పొంగుతుందండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, చక్కగా పొంగుతున్నాయి కదా. ఇదే విధంగా మిగతా పరోటాలను కూడా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఆలూ పరోటా రెడీ అండి. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టిగానే తీసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.